IPL 2024 లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయాన్ని నమోదు చేస్తున్నాయి. లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. ఢిల్లీ బ్యాటర్లలో అరంగేట్ర ఆటగాడు జేక్ ఫ్రేజర్ 55 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రెండు వరుస ఓటమిల తర్వాత ఢిల్లీ మళ్ళీ గెలుపు బాట పట్టింది. ఏక్నా స్టేడియం వేదికగా లక్నో తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో నెగ్గింది. 168 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జేక్ ఫ్రేజర్ 5 సిక్స్లు 2 ఫోర్లు బాది 55 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ 4 ఫోర్లు 2 సిక్స్లతో చెలరేగి మరోసారి క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 24 బంతుల్లో 41 రన్స్ చేశాడు. పృథ్వీష 32 విలువైన పరుగులు చేశాడు. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్ 2 వికెట్లు తీయగా యష్ ఠాకూర్ నవీన్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ స్టార్ బ్యాటర్లు తడబడ్డారు. 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. అయితే 8వ వికెట్కు యువ బ్యాటర్ ఆయుష్ బదోని, ఆర్షద్ ఖాన్ ఏకంగా 73 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇద్దరూ నాట్అవుట్ గా నిలిచారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో లక్నో సూపర్ జైంట్స్ 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఆయుష్ బదోని 55, అర్షద్ ఖాన్ 20 పరుగులు చేసి అదుర్సనిపించారు. ఢిల్లీ క్యాపిటల్ బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెలరేగాడు. 4 ఓవర్లు వేసి కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి 3 అత్యంత కీలకమైన వికెట్లు తీశాడు. ఖలీద్ అహ్మద్ 2 వికెట్లు తీశారు. ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్ తలా వికెట్ పడగొట్టారు.